మనం నిన్ననే ఒక ర్యాకెట్ ప్రయోగించాం, అది కమ్యూనికేషన్స్తో పాటుగా ఇతర రంగాలకు సంబంధించినటువంటిది. ఈ మధ్యనే అమెరికా రష్యా అందరూ కూడా పోటీ, అగ్రరాజ్యాల మధ్యన పోటీ అనాలి, మనం కూడా ఇప్పుడు పోటీ పరంగా అగ్రరాజ్యాల సరసన చేయడం. చంద్రయాన్కి త్వరలోనే మళ్ళీ ముందుకు వెళ్తున్నటువంటి దశ, క్రిందటిసారి విఫలమైన చంద్రయాన్ ఈ దఫా సక్సెస్ కావాలని కోరుకుందాం. అది త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొకవైపున చంద్రుడి మీదకి తమ వ్యోమగామును 2030 నాటికి పంపిస్తామంటూ చైనా ప్రకటించింది. చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి 2030లో తమ వ్యోమగామును పంపనున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అంతరిక్ష ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఆ దేశం తన సొంత అంతరిక్ష కేంద్రానికి 3వ విడతగా 3 వ్యోమగాములు పంపినది. వాళ్లలో 2 వ్యోమగాములు జింగ్ హైపెంగ్, జుయాంగ్ జు, పౌర వ్యోమగామి గుయి హైవచావో 5 నెలల వరకు అక్కడ ఉండనున్నారు. వీరిని తీసుకెళ్లనున్న షెంజావో 16 వ్యోమనౌకను ప్రయోగించేందుకు ఇన్నర్ మంగోలియాలోని జోకాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి వెళ్ళిన, ఇప్పటిదాకా చైనా అంతరిక్షంలోకి వెళ్ళిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. గుయ్ తొలి పౌర వ్యోమగామి. ఈ సందర్భంగా చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ డిప్యూటీ డైరెక్టర్ లింజిక్ యాంగ్ మాట్లాడుతూ, చైనా ఇటీవల మానవ సహిత చంద్రమండల అన్వేషణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2030 కల్లా జాబిలిపైకి మనిషిని పంపించడం, అక్కడ పరిశోధనలు వాటికి సంబంధించిన ప్రయోగాలు చేయడమే మా లక్ష్యమని ప్రకటించింది.